హాయ్ ఫ్రెండ్స్, మీకు లాఫింగ్ బుడ్డా గురించి తెలుసా? మీరు ప్రతిరోజు ఎక్కడో ఒకడ హోటల్స్లోనో షాప్లోనో మీరు అతన్ని చూస్తూ ఉంటారు. అయితే అతనికి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా అతని పేరు హోటై, దామ్మా హోటై. సో ఇతను 1000 ఏళ్ళ దాకా బతికిన ఒక బౌద్ధ భిక్షగారు. ఇతని చేతిలో ఒక సంచి ఉంటుంది, మరొక చేతిలో ఒక చిప్ప అంటే బౌల్ ఉంటుందన్నమాట. ఇతను పేదలకు అలాగే చిన్నపిల్లలకి తన సంచిలోంచి ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ ఎంత ఇచ్చినా కానీ అతని సంచి మాత్రం ఖాళీ అయ్యేది కాదు. తెలియని వారికి ఇతను ఒక బిచ్చగాడు, తెలిసిన వాళ్ళకి ఇతను ఒక దేవుడు. జపాన్లో ఇతను ఒక దేవుడు అన్నమాట. అలాగే ఇతన్ని ఎవరైతే చూస్తారో ఆ రోజంతా ఆ చూసిన వాడు చాలా హ్యాపీగా ఉంటాడంట. సో అందుకనే జపాన్లో 7 అదృష్ట దేవతలలో ఇతను కూడా ఒకడు. అందుకే అందరూ కూడా ఎక్కడైనా ప్రతి చోట హోటల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఇతని యొక్క చిన్న ప్రతిమ అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే అతన్ని చూసినప్పుడల్లా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఆ రోజంతా వాళ్ళ హ్యాపీనెస్గా ఉంటారనేసి ఒక నమ్మకం. అది జపాన్ వాళ్ళ నమ్మకం, ఇక్కడ కూడా చాలామంది అది ఫాలో అవుతుంటారు.